దేవుడా, ఏమీ అనుకోకు. సేఫ్టీ కోసం ఈ ఆరత ఎక్కువసేపు ఉంచకుండా కొండెక్కిస్తున్నాను. నీకు తెలిసిందే కదా ఈ అమెరికా అపార్ట్మెంట్స్తో రిస్క్ తీసుకోవద్దని. ఈరోజు నా పెళ్లి చూపల బాధ్యత మాత్రం నీదే. అంతా మంచే జరిగేలా ఆశీర్వదించు స్వామి. హలో సునీ. అమ్మా చెప్పమ్మా. ఏం చేస్తున్నా? ఏం లేదు, పూజ చేస్తున్నాను. అంటే టెన్షన్ పడుతున్నావు అన్నమాట. అబ్బాయి మంచివాడేలే, మాకు తెలుసు కదా. ఎలా తెలుస్తుందమ్మా? ఎందుకలా అనుకుంటున్నావు? వచ్చేవాడు నన్ను చూసి వస్తున్నాడో లేదా మీరిచ్చే కట్నం కోసం ఆశపడుతున్నాడేమో అని. ఎందుకంత కంగారు? ఏం చేసినా నాన్న నేను అన్ని ఆలోచించే కదా చేస్తాం. అయినా ఐఎమ్ జస్ట్ 25. ఈ మధ్యనే కదా జాబ్ కూడా జాయిన్ అయ్యాను. మళ్ళీ పెళ్లి చూపులు, పెళ్లి అంటే. నీకు తెలుసు కదా నాన్నమ్మ ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. తనకు నీ పెళ్లి. ఆ ఇదిగో నాన్న మాట్లాడతారంట. ఎందుకమ్మా కంగారు, నీకు ఇష్టం లేకుండా నీకు పెళ్లి చేయను. సరేనా, మంచి సంబంధం, వాళ్ళే వచ్చి అడిగారు, అందుకే ఈ హడావిడి. ఇంతకీ అబ్బాయి ఫోటో ఇప్పటికైనా చూసావా లేదా? లేదు నాన్న, డైరెక్ట్ గానే చూస్తాను. నాకు సర్ప్రైజ్ గా ఉంటేనే ఇష్టం. సరేరా నీ ఇష్టం. ఆ సుని, అబ్బాయిని చూసొచ్చా కాల్ చేయి మరి. ఓకే, నేను ఒకసారి అలా గుడికి వెళ్ళి రావాలి. ఆ మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా, బాయ్. బాయ్. Yes. Charge. Issue has been resolved. We're all set for the Singapore conference. Hope you will leave me alone this weekend. I'll fly back to LA tomorrow. Call me if you need anything else in the meantime. Sanjay, send. Time to wrap up. Oh, nanu nunchi email ah? అమెరికాలో ఉండి ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని అనుకుంటున్న ప్రబుద్ధ పుత్రరత్నానికి మీ నాన్న రాస్తున్న విద్యుత్కని సంబంధిత ఉత్తరం. విద్యుత్కని సంబంధిత ఉత్తరమా? అంటే ఈమెయిల్కి అయ్యి పాటలు? నువ్వు ఈ రెండు రోజులు డెట్రాయిట్ లో ఉంటున్నావని మీ అమ్మ చెప్పింది. నా చిన్ననాటి స్నేహితుడు ప్రకాష్ కూతురు కూడా అక్కడే ఉందట. మంచి కుటుంబం, నేను నీ గురించి చెప్పాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. నీ ఛాయాచిత్రం కూడా చూశారులే బాయ్. అమ్మాయి కూడా నిన్ను చూస్తానని చెప్పిందట. ఎక్కడ కలవాలో ఆ వివరాలు సమయం చెప్పింది. ఆ జోడించిన పత్రం చూడు. జోడించిన పత్రం? ఓహో, అటాచ్మెంట్. యాష లేకుండా వెళ్ళి కలు. అన్నం గురించి, కట్నం గురించి ఆ అమ్మాయితో ఏమి మాట్లాడుకో. ఇక్కడ మేమన్నీ మాట్లాడేసుకున్నాం. నీకు ఇదే ఆఖరి అవకాశమేమో అనిపిస్తోందిరా. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ ప్రాణ స్నేహితుడు ఎగరేసుకెళ్ళాడని ఎన్నాళ్ళు ఇలా ఎండిపోయిన ఎడారిలా ఉండిపోతావు? నాన్నా, వారి ఛాయాచిత్రం పంపించినా నచ్చలేదు అని చెప్పావు. అందుకే ఈసారి నీకు అమ్మాయి ఛాయాచిత్రం కూడా పంపించట్లేదు. సరాసరి వెళ్ళి కలు. ఇప్పుడు నీకు అమ్మాయి నచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు, అమ్మాయికి నువ్వు నచ్చావా లేదా అన్నదే ముఖ్యం. ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదనుకో, నీ కర్మ. ఇక ఈ జన్మకి నీకు కళ్యాణ యోగం లేదనుకో. ముడ్డి కింద 32 ఏళ్ళు వచ్చాయి. నెత్తి మీద 4 ఇంటికలు ఉన్నప్పుడే పెళ్లి చేసుకో. అవి కూడా పోతే ఇక నీకు ఎవ్వడూ పిల్లనే. ఏంటి, మనకంతే వచ్చేసిందా? అంటే మనకి పిల్లనెవరెవరా? నేను ప్రకాష్కి మాటిచ్చాను, నువ్వు నా మాటకు విలువనిచ్చి తప్పకుండా కలుస్తావని ఆశిస్తున్నాను. ప్రేమతో ఓ కొడుకు కళ్యాణం కోసం కలవరపడుతున్న ఓ కన్న తండ్రి. ఇంకా నిద్ర ఏం పడుతుంది? కాస్త ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళి ఫోటో తీసుకోవడం బెటరు. అమ్మా, నాన్నకేమైంది? అచ్చ తెలుగులో నాకు ఈమెయిల్ పంపించారు, రిటైర్ అయ్యాక సెటర్లు బాగా వేస్తున్నారు. అయినా నేనేదో ఆఫీస్ పని మీద ఏళ్ళ నుంచి రిటైర్ వస్తే ఇక్కడ కూడా నన్ను వదలరా? రాత్రి అంతా ఆఫీస్లో ఉండే నిద్ర కూడా లేదు. అయినా నాకు అమ్మాయిని చూడడం ఇంట్రెస్ట్ లేదమ్మా, చూడండి అని చెప్పు. అలా అనకరా, నాన్న వాళ్ళతో అన్నీ మాట్లాడారు.
ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే బాగదు. అయినా నువ్వే చెప్పావు కదా లాస్ట్ ఇయర్ వాళ్ళ అమ్మాయి అంత బాగుండదని, బీటెక్ లోనే బిక్నీలు వేసుకునేదని. మరి ఇప్పుడు ఏమైంది? కొంపదీసి కండం కోసం ఏమైనా ఆశపడినా తగట్పెట్టావా ఏంటి? అయినా మిడ్డీలు వేసుకునే అమ్మాయి అయితే పర్వాలేదు, మరి చెడ్డి వేసుకునే అమ్మాయి నాకు వద్దు. కట్నమా? ఆ ఛాన్స్ మాకు లేదు. ఇంకా నీ వయసు పెరిగింది, నీ మార్కెట్ రేట్ పడిపోయింది బాబు. అయినా అమెరికాలో ఉన్నాక ఆ మాత్రం మోడర్న్గా ఉండరా. అమ్మాయి అక్కడికి వచ్చాక కాస్త రెంగు తేలిందంట. నాన్నను ఫోటో ఈమెయిల్ చేయమని చెప్తాను, స్కాన్ చేసి పంపడం ఇంకా కుదరలేదు. ఏం అవసరం లేదులే, నాన్న ఆర్డర్ పాస్ చేశారు కదా కంపల్సరీగా మీట్ అవ్వమని. ఎక్కడ కలవాలో ఎప్పుడు కలవాలో అన్నీ రాశారు మాస్టర్. పెళ్ళి కూడా ఆయనే చేసుకుంటూ పోయేది కదా. ఏదో ఆయన మాట కోసం వెళ్ళొస్తాను, వెళ్ళొచ్చిన తర్వాత నచ్చలేదని చెప్తే కానీ తృప్తిగా ఉంటుందేమో ఆయనకి. రే బాబు, కాస్త ఇష్టంతో వెళ్ళరా, మేమైనా నీకోసమే కదరా చెప్పేది. అమ్మా ఒక నిమిషం వెళ్ళి ఉండు, వేరే ఏదో కాల్ వస్తుంది. హలో, నో దిస్ ఈజ్ నాట్ అల్హసన్, యూ హ్యావ్ ద రాంగ్ నంబర్. నో యూ కాల్ 408-456-7056, నాట్ 7506. దట్స్ ఓకే, బాయ్. అమ్మా ఇష్టం లేనప్పుడు ఇలాగే ఉంటుందమ్మా. సరేలే, అమ్మాయిని చూసి వచ్చాక మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, టైం పాస్ చేయాలి. ఎప్పుడైనా దొరికితే బాగుండే. Yeah, it's 6011-5170-7550-9784. Yeah, 1014. Yeah, 936. ఓకే, యా థ్యాంక్స్, బాయ్. భయ్యా మీరు తెలుగే కదా, డిస్కవర్ కాడే కదా? తెలుగు అండి. మోహన్ జ్యూస్ తెలుగు అని గుర్తుపట్టేసింది భయ్యా. 6011-5170-7550-9784, ఎక్స్పైరేషన్ 1014, సెక్యూరిటీ పిన్ 936. నేనెక్కడ రాసుకోలేదు భయ్యో, జస్ట్ నా మెమరీ. నేనేమీ ఐడెంటిటీ థెఫ్ట్ చేయలేవు అయ్యా. ఏవో పేమెంట్స్ బాస్, యు ఆర్ కరెక్ట్. డిస్కౌంట్ కార్డ్ కరెక్ట్ అవుద్ది అయ్యా. మన మెమరీ సూపర్, మరి టెంపరీ ఫోల్డర్లో పెట్టాను, పర్మనెంట్గా డిలీట్ చేస్తాను. హ్యాపీగా ఉండు, ఇంతకీ ఉండేది డెట్రాయిట్ లేనా భయ్యా? లేదు, ఎల్లెలో ఉంటాను. ఈ ఫీల్డ్ భయ్యా, నేను కాఫీ తాగుతాను వస్తే రక్తం తాగేవాడు తగిలేడేంటి భయ్యా? కాఫీ తాగుదామని వస్తే నా రక్తం తాగేవాడు తగిలాడేంటి అని అనుకుంటున్నావు కదా నువ్వు. ఎంతకీ ఏ ఫీల్డ్ చెప్పలేదు భయ్యా నువ్వు. మెకానికల్ ఇంజనీర్. నేను ఐటీ భయ్యా. ఏ కంపెనీ భయ్యా? నా అంత చూద్దాం, డిసైడ్ అయినట్టున్నావు ఈరోజు. ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం భయ్యా. ఆటో డెస్క్. ఓ, డెస్క్ జాబ్ అన్నమా ఆట? జస్ట్ జోకింగ్ భయ్యా. నాది ఐటీ జాబ్ అయ్యా. వాళ్ళు ఇల్లు చెత్త తెలిసింది భయ్యా, నా శాలరీ అది రేంజ్లో ఉంటుందని. నాకు అంతటికే వస్తుంది భయ్యో. మరి నాకు వేరే ఫీల్డ్ సంగతి పెద్దగా ఐడియా లేదు. మరి ఏమనుకోకే, ఇంతకీ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్ శాలరీ ఎంత ఉంటుందంటావు? పర్లేదు, తినడానికి తిరగడానికి ఉండడానికి సరిపోతుంది. ఛా, ఊరుకో భయ్యా, మరీ కాన్ఫిడెన్షియల్ అయితే చెప్పొద్దులే. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అంత రాదులే నాకు. తక్కువదైనా డబ్బుదే ఉంది భయ్యా, కుక్కని ఎంత రాలుతుంది భయ్యా. ఇంతకీ డెట్రాయిడ్కి ఏ పని మీద వచ్చినట్టు భయ్యా? బిజినెస్. ఓ, బిజినెస్? బొక్క, మనం తప్పించుకోవడానికి ఏదో చెప్తున్నాడు, మనం వదులుతాం ఏంటి. యాక్చువల్గా చిన్న పర్సనల్ పని వచ్చాను. పర్లేదు భయ్యా, నేను కూడా పర్సనల్ పని మీద వచ్చాను.
బ్యాటరీ డెడ్ అయింది భయ్యా, ఈ కాల్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను భయ్యా. ఇప్పుడేమో బ్యాటరీ డెడ్ అయి కూర్చుంది, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావు భయ్యా, ఇంపార్టెంట్ కాల్ అవుట్ చేసుకొని ఇస్తాను. థ్యాంక్స్ భయ్యా. ఏంటి భయ్యా ఐఫోన్ 5 వచ్చింది, కొనలేదా? ఏంటి చూసి నేర్చేవా? మెమరీ భయ్యా మెమరీ. అయినా దీనికి ఒక ప్యాటర్న్ ఉంది భయ్యా, మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. అది నాకుంది భయ్యా. హలో, హాయ్, నేను. హాయ్, హౌ ఆర్ యు? సారీ సారీ లేట్ అయింది. అయ్యా భలే మరే, నేనని ఎలా? ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకున్నారా? మీరు వచ్చేసారా? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, మీరెప్పుడు వస్తారు? అయ్యా పర్లేదండి, మీరెక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చేస్తాను. ఇప్పటి వరకు వస్తుందలో ఉన్నాడు, ఇప్పుడేంటి వంకలు తిరిగిపోతున్నాడు. అయ్యో పర్లేదండి, నేను ఫిగర్ అవుట్ చేస్తాను. ఓ దాట్స్ ఓకే, హాహా ఈజీగా గుర్తుపెట్టేస్తాను. ఓకే ఓకే ఓకే, 1 అవర్లో వచ్చేస్తాను అక్కడికి. సీ యూ దేర్, బాయ్. బాయ్, థ్యాంక్స్ భయ్యా. గర్ల్ ఫ్రెండ్? కాదు భయ్యా, పెళ్లి చూపులు. అయినా ఈ అమ్మాయిలు అస్సలు నమ్మకూడదు భయ్యో, బాగా ఓడుకు దుబ్బేస్తారు. తనకు కుదరదు అంటే వాషింగ్టన్ డీసీ నుంచి నేనే ఇక్కడికి వచ్చి దుబ్బించుకున్నాను, నన్ను ఇక్కడ వెయిట్ చేయమంది. ఇప్పుడేమో ఇంకెక్కడికో రమ్మంటుంది. భయ్యో ఈ అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్యో. నేను వీటితో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని చూసావు భయ్యా, ఫ్రంట్ ఫేసే అదిరింది, బ్యాక్ బంపర్ విమత్సం అనుకో. దాన్ని చూస్తే భయ్యా కళ్ళతో క్యాపుచినో తాగేసినట్టుంది భయ్యా. నాకు వచ్చే ఫిగర్ దీంట్లో 50% ఉన్నా చాలు భయ్యా, కట్నం కింద 5 కోట్లు ఇస్తా అన్నారు భయ్యో. అందంగా లేదనుకో, అదనంగా ఇంకో 2 ఏమని చెప్తాను, ఏదో అడ్జస్ట్ అవ్వచ్చు. ఏమంటా, ఎక్కడికి వెళ్ళాలో డైరెక్షన్స్ తెలుసా మరి? తొక్కలో డైరెక్షన్స్ ఏముంది భయ్యా, క్వార్ట్ జీపీఎస్ లో ఫాట్మూన్ వచ్చేస్తుంది. సరే భయ్యా నేను వెళ్తాను, ఇంకా థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ. లేట్ అయితే మళ్ళీ మా మైలేడీని మిస్ అవుతాను. ఇదిగో భయ్యా నా బిజినెస్ కార్డ్, ఎప్పుడైనా డీసీ వస్తే కాల్ చేసుకో. బాయ్ బాయ్. ఏ అమ్మాయి కానీ పాపం ఫినిష్. సంజయ్, ఈ అమ్మాయి ఇంటి ఇక్కడ తనేనా? ఓ సారీ, మీరు సంజయ్ కాదా? ఓ ఐమ్ సారీ, సంజయ్. నీత? యా సునీత. ఇప్పుడు నాకు ముందు పేరు పెట్టేశాడు. చాలాసేపు అయిందా వచ్చి? లేదు, జస్ట్ 1/2 అవర్ అయింది. By the way, you want some coffee or something? No, I'm fine. Thank you. One second. Appai bonnadu. Entidi? Ante nachukapothe diamond ring, nachithe dairy milk iddan vachanu. Amaya koncham navindi. Not a bad start. Did you say something? Em ledhu. అంటే నేను మీ ఫోటో చూడలేదు, సో గుర్తుపట్టడం కష్టం అవుతుందేమో అనుకున్నాను. యూ లుక్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్, అందుకే అలా స్టాచ్యూలా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మీరు నా ఫోటో చూడలేదా? నేను మీ ఫోటో కావాలనే చూడలేదు, సర్ప్రైజ్గా ఉండాలనుకున్నాను. వాట్ అ కోయిన్సిడెన్స్. ఎనీవేస్, ఫొటోస్ సో డిసీవింగ్ నౌడేస్. సర్ప్రైజింగ్. మా పేరెంట్స్ ఏమని చెప్పారో తెలుసా? అమ్మాయి నీ ఫోటో చూసింది, నువ్వు తెగ నచ్చావంట, వెంటనే కలుస్తానని చెప్పింది అన్నారు. అన్బిలీవబుల్. నేనెక్కడ అమ్మాయిని కలవనంటానని చెప్పి ఈ ట్రిక్ ప్లే చేసి ఉంటారు పెద్దవాళ్ళు. తెలిసిందే కదా, వాళ్ళు 1000 అబద్ధాలైనా చెప్పి పెళ్లి చేయొచ్చనే దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు మాస్టర్స్ ఇక్కడే చేశారు కదా, గ్రాడ్యుయేషన్ ఎప్పుడు? అవును, ఇక్కడే చేశాను, 2006. వాట్? నో వే. ఎస్. ఎందుకు అంటే మీ ఏజ్ 28 ఇయర్స్ కదా?
28 ఇయర్స్ అంటోంది, కాంప్లిమెంట్ అనుకోవాలా కంప్లైంటా? ఎవరు చెప్పారు? ఐఎమ్ 31. అయినా అంత షాక్ ఏమిటి? ఐ థాట్ యు న్యూ మై బర్త్ డేట్. ఏం లేదు, ఫర్ సమ్ రీజన్ అమ్మవాళ్ళు మీకు 28 ఇయర్స్ అని చెప్పారు. అయినా ఈ మధ్య అబ్బాయిలు వయసు కరెక్ట్గా చెప్పడం లేదు కదా. అప్పటికి 1 ఇయర్ గ్రేస్ వేసుకుని 29 ఇయర్స్కి ప్రిపేర్ అయ్యాను. మరీ 31 ఇయర్స్ అంటే కొంచెం షాక్ అయ్యాను. ఊరికే వయసుకు వచ్చాక తల్లి, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఆ నంబర్ వింటేనే నర్వస్గా ఉంది. ఇది కూడా అవి అబద్ధాల నుంచి వచ్చి ఉంటుందేమో. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? December 1981. ఓ నో, అంటే ఒకవేళ మనకి పెళ్ళి ఓకే అయితే అట్లీస్ట్ 2 to 4 months పడుతుంది. అప్పటికి 32 ఇయర్స్ వచ్చేస్తాయి కదా. మరీ 6 ఇయర్స్ ఏజ్ గ్యాపా? అయ్యో నాన్న, నువ్వు అన్నట్టు నా కళ్యాణ యోగం లేదనుకుంటా. ఏమి నోరు నాన్న. హలో హలో సంజయ్, ఆగండి. ఇంకా ఎందుకు? అర్థమైపోయింది నాకు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ బికాస్ యు డోంట్ వాంట్ మచ్ ఏజ్ గ్యాప్. వచ్చేవాడు తెల్లగా ఉండాలనుకున్నాను కానీ వాడి హెయిర్ కూడా తెల్లగా ఉండాలనుకోలేదే. అయ్యో అయ్యో, ఒక్క నిమిషం చెప్తాను. పర్వాలేదు, నేను కూరగాయల దగ్గర బేరం ఆడొచ్చు, కట్టన దగ్గర బేరం ఆడొచ్చు, ఇంకా నా ఏజ్ దగ్గర కూడా బేరమే ఉంటుంది. ఉంటాను, బాయ్. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఏం లేదు, మీరేమో ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం అప్పుడు పుట్టారు, నేనేమో నాగార్జున గీతాంజలి రిలీజ్ అయినప్పుడు పుట్టాను. జనరేషన్ గ్యాప్ ఉంటుందేమో అని నా భయం అంతే. ఇది చెప్పడానికి నన్ను పిలిచింది. నీ మాటలు వింటుంటే నేను ఇప్పుడే ముసలి అయిపోయి పిల్ల ఉన్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను, 30 ఏళ్ళు వస్తే ముసలి అయిపోయినట్టేనా? 30 ఏళ్ళు వస్తే మగాళ్ళు కదా, 30 వస్తే వద్దులే, బాయ్. హలో సంజయ్, ఐఎమ్ రియలీ రియలీ సారీ, ప్లీజ్ కూర్చోండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఏజ్, ఓకేనా? నా ప్రొఫైల్ మీ దగ్గర ఉంది, మీ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. లెట్స్ నాట్ టాక్ అబౌట్ జాబ్, ఎడ్యుకేషన్, విచ్ ఆర్ బోరింగ్ టాపిక్స్. లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్, ఓకేనా? ఓకే. Why didn't you start a topic? By the way, ala nadustu maatladukundama? Weather is nice. Sure. Meeku cheppana idi naaku moodava pelli sambandham. Okati ikkade maa relatives vaalla intlo chusanu, okati India vellinappudu maa intlo chusanu. Formalities tho kaasta ibbandiga undindi, anduke manam ila kalavalani cheppanu. Thanks for making that choice. Ade edo relatives intlo kalavalani cheppunte వచ్చేవాడిని కాదేమో. బైదవే, నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులు. వాట్, యూ కిడింగ్ మీ? యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఇప్పటి వరకు అఫేర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదంటే నేను నమ్మను. నో, ఐమ్ నాట్ కిడింగ్, ఇది నిజం. ఇంతవరకు నేను ఏ అమ్మాయిని ఇలా పెళ్లి చూపులు పెద్దతో కలవలేదు. అయితే మీకు ఇది వరకు గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉండి ఉండాలి లేదా లవ్ ఫెయిల్యూర్? నిజం చెప్పండి. చెప్తాను, బట్ ఐ హావ్ 2 కండిషన్స్. ఏంటవి? ఫస్ట్ కండిషన్, మీరు అనవలసిన అవసరం లేదు. అలాగే ఒరే ఎరా అనకుండా జస్ట్ సంజయ్ అని పిలువ చాలు. దయచేసి అండి అని మాత్రం అనకు. అండి అంటే నాకు ఈ అండి గుర్తుకొస్తుంది. ఓకే ఓకే. సెకండ్ కండిషన్, ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఎ కండిషన్ బట్ అ ఫేవర్ ఫ్రమ్ యూ. డెట్రాయిట్ చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు చూసినా బిజినెస్ ట్రిప్స్, హెక్టిక్ వర్క్, సో సిటీ ఎప్పుడు చూడలేదు. యు హావ్ టు టేక్ మీ అరౌండ్. ష్యూర్, లెట్స్ గో. థాంక్యూ.
బై ది వే, ఇప్పటికైనా నీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్తావా? గర్ల్ ఫ్రెండ్స్ అన్నమాట నిజం, కానీ లవ్ ఫెయిల్యూర్ మాత్రం కాదు, అదొక స్టోరీ. నేనప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చాలా ఇష్టమైన బజాజ్ చేతకు ఉండేది, ఒక అమ్మాయిని కూడా ఇష్టపడ్డాను. ఇద్దరం కలిసి నా చేతకు మీద మంచి షికారు చేసేవాళ్ళం. ఒకసారి నేను ఫ్రెండ్స్ అందరం కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. రోడ్డు అంతగా బాగాలేదు, పైగా నా బండి బ్రేక్స్ కూడా అంతంత మాత్రం, షాక్ అబ్జర్వర్స్ కూడా సరిగా పనిచేయట్లేదు. నాకు ఇష్టమైన అమ్మాయి కదా, కష్టపెట్టద్దు అనుకున్నాను. అప్పుడే నా ఫ్రెండ్ గిరిగాడు కొత్తగా స్ప్లెండర్ బైక్ కొన్నాడు. షాక్ అబ్జర్వర్స్, డిస్క్ బ్రేక్స్, సూపర్ బైక్ కదా, తనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని వాడు బైక్ ఎక్కించాను. తను నాతోనే వస్తానంది, నేనే బలవంతంగా వాడి బైక్ ఎక్కించాను. రిటర్న్లో మాత్రం నాతోనే వస్తానని, నో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకుంది. 50 కిలోమీటర్స్ డ్రైవ్, బీచ్కి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేశాం. తను నాతో మంచిగానే ఉంది, గిరిగాడితోనే ఇంకా మంచిగా ఉంది. ఏముందిలే, కామన్ ఫ్రెండ్స్ కదా అనుకున్నాను. రిటర్న్ బయలుదేరాం, తను నా చేతికి దగ్గరకు వచ్చింది, కూడా గిరిగాడు కూడా ఉన్నాడు. వెళ్దామా అని అడిగాను. నువ్వు నీ తుక్కు చేతకు వేసుకుని వెళ్ళు, స్ప్లెండర్ బాగుంది, నేను గిరి ఇంకా కొంచెం దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళొస్తామని చెప్పింది. అయితే ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఎప్పుడు నా చేతికి ఎక్కలేదు. ఆ స్ప్లెండర్ మీదే అలా చాలా చాలా అందనంత దూరం లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోయింది. వాడు బ్రేక్ వేసిన ప్రతిసారి డిస్క్ బ్రేక్ చూసేనే కానీ నా హార్ట్ బ్రేక్ అవుతుందని అనుకోలేదు. షాక్ అబ్జర్వర్స్ చాలా బాగా పనిచేస్తుందని అనుకున్నాను, కానీ వాడు నాకు ఇవ్వబోయే షాక్ ఊహించలేదు. అంతే, ఆ తర్వాత నాకు ఇంకెవరూ నచ్చలేదు. అయితే వాళ్ళిద్దరు తర్వాత పెళ్లి చేసుకున్నారా? నా ట్రాజెడీని కామెడీ కదా, వాళ్ళిద్దరూ మాస్టర్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. గిరిగాడు ఒక యూజ్డ్ అకార్డ్ కొన్నాడు, వాడు రూమ్మేట్ ఏమో కొత్త ఆడి కొన్నాడు. ఒకరోజు అందరూ కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు. ఇంకా చాలు చాలు. నువ్వు ఇంకా అమ్మాయితో టచ్లో ఉన్నావా? ఐ నెవర్ స్పోక్ టు హర్ ఆఫ్టర్ దట్ లాంగ్ డ్రైవ్. ఈ మధ్యనే ఫేస్బుక్లో యాడ్ రిక్వెస్ట్ పంపించింది, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. బై ది వే, నీకెవరైనా ఉన్నారా? నో నో, ఐ హ్యావ్ నో గర్ల్ ఫ్రెండ్స్. ఐమ్ కిడ్డింగ్, బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ప్రపోజల్స్ చాలానే వచ్చాయి, కానీ అవేవి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. యాక్చువల్లీ నాకు లవ్ మ్యారేజ్ అంటేనే చాలా ఇష్టం, కానీ చూస్తుంటే అది జరిగేట్లేదు. నాకు అరేంజ్డ్ మ్యారేజే రాసి పెట్టుందేమో. ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. నీలాంటి అమ్మాయిలు అసలు మార్కెట్లో అవైలబుల్ ఉండడమే చాలా కష్టం. నాకు అసలు ఈ సంబంధం చూడడం ఇష్టం లేదు. ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్ ఫర్ ఫోర్సింగ్ మీ టు మీట్ యూ. నన్ను కొంచెం ఎక్కువగా పొగిడేస్తున్నట్లుంది. నిజానికి పొగిడ్తకి చాలా డిఫరెన్స్ ఉంది. If you haven't heard this compliment before, then consider that no one has told you the truth. By the way, there is a surprise for you. Surprise? Ah? Entadi? I'll tell you at the end of the day. We have all day today. Okay. Hey, Neeta. Thanks again for your company. I'm having a good time. Me too. The pleasure's all mine. By the way, meer katnam baga adigarata? Avunu. Istara? O phedu datai kada? 30 kotla adiganu. I'm just kidding. లేదు, మా పేరెంట్స్ కూడా ఆ టైప్ కాదు. మా నాన్న అయితే ఎదురు కట్టిన ఇచ్చైనా సరే ఈ సంవత్సరం నా పెళ్లి చేద్దాం డిసైడ్ అయ్యారు. అంటే మన వాళ్ళు మధ్యలో మీడియేటర్ ఏమైనా పెట్టుకున్నారేమో, ఇతరికి కాకుండా మధ్యలో వాడు తినేస్తాడేమో. Yes, yes. అయినా పొత్తడు మమ్మల్ని ఎదురుగా పెట్టుకుని ఇత్తడి బిందెలు అడిగే విధవన కాదు. ఐ కెన్ ఎర్న్ మనీ అండ్ రెస్పెక్ట్, బట్ మనీ కెన్ నెవర్ బై మీ లవ్. అవును, బాగా చెప్పావు. ఎస్కలేటర్ తీసుకుందామా? అవును, ఒకవేళ మనకు ఒకరికొకరు నచ్చితే పెళ్ళాక నేను నీ దగ్గరికి మూవ్ అవ్వాలా, నువ్వు నా దగ్గరికి మూవ్ అవుతావా? ఐ డోంట్ నో, వి హావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ దెన్. ఐ హావ్ ఎన్ ఐడియా. నేనే నీ దగ్గరికి మూవ్ అవుతాను, నేనే నీ దగ్గర జాబ్ వెతుక్కుంటాను, కానీ డిషెస్ మాత్రం నువ్వే వాష్ చేయాలి, పిల్లలు పుడితే కూడా నువ్వే వాష్ చేయాలి, ఓకేనా? జనరేషన్ గ్యాప్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇంత ఇంటెలిజెంట్ గా కండిషన్స్ పెడతారు అనుకోలేదు. ముందు నీకు నచ్చానో లేదో చెప్పాలి కదా. అయినా నాకు కండిషన్స్ నచ్చాయో లేదో చెప్పాలి మరి. Excuse me. Hello. Yes. Yes. No. Come on.
How is it possible? No way. Okay, okay. I'll be there soon. We'll work it out. ఏమా ఇంది? ఏదో వర్క్ ప్రాబ్లం. రాత్రంతా వర్క్ లో ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. అయ్యో, ఐ థాట్ వి కుడ్ గో అవుట్ ఫర్ డిన్నర్. అయినా వీకెండ్స్ వర్క్ ఏంటి? బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను కదా, నాకు సింగపూర్ లో కాన్ఫరెన్స్ ఉంది, అందుకోసమే ఈ ప్రిపరేషన్ అంతా. రేపు మా ఊరి అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి. ఓకే, షల్ వి మీట్ టుమారో? యా, వి కెన్ మీట్ టుమారో. నా ఫ్లైట్ ఈవినింగ్ 5 కి. We can spend time until 3 p.m. ఎక్కడ కలుద్దాం? అమ్మ, సర్ప్రైజ్. రేపు కాల్ చేసి చెప్తాను. ఓకే, సరే అయితే. We have to go now. ఓకే. ఏ, నువ్వు వెళ్ళే ముందు ఏదో సర్ప్రైజ్ అన్నావు? ఓహ్, ఐ టోటలీ ఫర్గాట్. రేపు చెప్తాను. నో నో, నువ్వు ఈరోజే చెప్తాను, ఇప్పుడే చెప్పాలి. సరే, ఒకసారి ఇలా. ఇది నా ఫోటో. నేను పొద్దున టెంపుల్ కి వెళ్ళే దారిలో. ఇట్ ఈస్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. ఫోటోగ్రఫీ ఇస్ మై హాబీ. ఐ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ దిస్ మార్నింగ్. ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ ఫౌండ్ దిస్ ఏంజెల్. ఇప్పటికన్నా అర్థమైందా నేను చూడగానే ఎందుకలా షాక్ అయ్యాను? ఇప్పుడు అర్థమైందా నేను లక్కీ అని ఎందుకన్నాను? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా చాలా బాగుంది ఈ ఫోటో. Can I have this? Sure. This is the best photo of mine so far. Sure, I'll email it to you. Okay. Can I ask you something? Yeah. Did you get hurt when you broke up with your girlfriend? లేదు. I have a lovely heart. 10 నిమిషాల పరిచయంతోనే అమ్మాయిని 10 నెలల పాటు పదిలంగా చూసుకున్నాను. అదే నన్ను ప్రేమించే అమ్మాయి దొరికితే నా పంచ ప్రాణాలు తనకి ఇచ్చేవాడిని. సో నో హార్డ్ ఫీలింగ్స్. నచ్చాడు, నచ్చాడని ఈరోజే చెప్పనా లేదా రేపు చెప్పనా? మిస్టర్ లవ్లీ హార్ట్, ఇప్పటికన్నా నీ మనసులో ఏముందో ఆలస్యం చేయకుండా చెప్తావా, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేస్తావా? హే నీత, ఈ ప్రేమాభిషేకం ఏఎన్ఆర్కి గీతాంజలి బాగా నచ్చింది. మరి గీతాంజలికి ఏఎన్ఆర్ నచ్చాడో లేడో టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పేయి. వెయిట్ చేయాలి, రేపు చెప్తాను. మీ అమ్మాయిలు ఇప్పుడు ఇంతేనా? ఏది త్వరగా తేల్చరా? Mm-hmm.
అమ్మా కలిశానమ్మా? నచ్చడా అంటే నచ్చాడు, కానీ ఫుల్గా నచ్చాడో లేదో రేపు చెప్తాను. రేపు మళ్ళీ కలుస్తున్నాం. ఇంకా ఎంతసేపు మేడం? త్వరగా పద, మూవీ టైం అవుతుంది. అమ్మా నేను నీకు రేపు మళ్ళీ కాల్ చేస్తాను, మూవీకి వెళ్తున్నాను, బాయ్. వస్తున్నావు ఒక్క నిమిషం. పెళ్లి కూతురులాగా ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? ఏయ్, నీ పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి, ఇప్పటికైనా నీ గ్రీకు వీరుడు ఫోటో చూపిస్తావా లేదా? షూర్, పద కార్లో చూపిస్తాను. నీతో ఫోన్ చేయలేదే, అమ్మేంటి మూడుసార్లు చేసింది? అమ్మా. అరే నాన్న, ఏంట్రా రాత్రి నుంచి ఫోన్ ఎత్తడం లేదు? అంటే రాత్రి ఫోన్ ఆఫీస్లో మర్చిపోయాను, ఇప్పుడే ఆఫీస్కి వచ్చి మిస్డ్ కాల్స్ చూసుకున్నాను. అమ్మాయిని కలిసావా లేదా? కలిశానమ్మా. నచ్చిందా మరి? అమ్మాయి బాగుంది. మరి అమ్మాయి వాళ్ళకి చెప్పేయమంటావా? ఇప్పుడే కాదు, ఈరోజు మళ్ళీ కలుస్తాము, అప్పుడు చెప్తాను. సరేనా? మళ్ళీ కాల్ చేయి మరి. ఓకే అమ్మా. సరేనా అన్న. షూర్, ఉంటాను. పా, నిన్న రాత్రి నుంచి చంపేస్తున్నావు కదే, దా ఫోటో చూపిస్తాను. నిన్న మూవీ నుంచి వచ్చాక చాలా టైర్డ్ అయ్యాను, అర్థం చేసుకోవే. చూస్తున్నా. నీతో ఫోన్ చేయలేదు, ఈమెయిల్ ఏమైనా చేసి ఉంటుందా? నో ఈమెయిల్ ఫ్రమ్ నీత. నాన్న జీమెయిలా? ఒరే ఇదిగో అమ్మాయి ఫోటో. అమ్మాయిని ఇప్పటికి చూసే ఉంటావు. అమ్మాయి ఫోటోలో బాగుందా, బయట బాగుందా చూసి చెప్పు నాన్న. ఈయన సరదాతో నాకు దోలు తీరిపోతుంది. ఎంత జరిగాక ఇప్పుడెందుకు ఫోటో? లెట్ మీ టేక్ లుక్ ఎట్ ఇట్ ఎనీవేస్. వాట్? ఏమైంది? నో వే, నేను నిన్న చూసింది ఇతన్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఈ ఫోటోలో ఉన్న అతన్ని కాదు నేను నిన్న చూసింది. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నావు, ఇప్పుడు చూడు నీకే సర్ప్రైజ్ అయింది. సారీ, ఐ గాట్ టు గో బేబీ, ఐ హ్యావ్ ఎ డేట్. ఈవినింగ్ వచ్చాక నేను మళ్ళీ హెల్ప్ చేస్తాను. ఓకే. చాక్లెట్ చాక్లెట్ మిగిలింది, చాకు లాంటి కుర్రాన్ని మిస్ చేసుకున్నావు. సారీ బేబీ, నేను వెళ్తాను, బాయ్. రా, అమ్మాయి నచ్చిందంటగా, అమ్మ చెప్పిందిరా నాకు. ఒక్క నిమిషం నాన్న, జోక్స్ చేయకండి నాన్న. ఇప్పుడు ఫోటో కరెక్టేనా? కరెక్ట్ ఫోటోనే రా, ఎందుకు? ఓ గాడ్, ఏం చేయాలి ఇప్పుడు? నేను మళ్ళీ కాల్ చేస్తాను, పెట్టండి నాన్న. హలో 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 సంజయ్. నో, దిస్ ఈస్ నాట్ అల్ హసన్, రాంగ్ నంబర్, డామ్ ఇట్. హలో హలో సంజయ్. అవునే, సంజయ్ సంజయ్ వర్మ. నేను సునీతని, అర్జెంట్ గా కలవాలి. నీకు ఎలా కనపడుతున్నానే, పెద్ద జోకర్ లా కనపడుతున్నానా? నిన్నటి నుంచి అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి నాతో ఆడుకుంటున్నావు కదే. హలో, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. కనీసం ఇంతవరకు మీట్ అవ్వలేదు, ఒక్కసారి కూడా కలవకుండానే పొద్దు నుంచి నీ వల్ల మందు పట్టు కూర్చున్నానే, చంపేస్తా ఇంకోసారి కాల్ చేసేవాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. 5 కోట్లు కాదు కదా, 10 కోట్లు ఇచ్చిన నేను పెళ్లి చేసుకోను, ఫోన్ ఇయ్యాము. Let me call this girl first. Come on, pick up the phone. Hello? Hello, Neeta? నేను సంజయ్ని, ఒకసారి అర్జెంట్ గా కలవాలి. హలో అమ్మా. ఓ సంజయ్, లిసన్, ఐ డోంట్ వాంట్ టు మీట్ యు. నీతా, నేను చెప్పేది ఒక్కసారి విను. సారీ, ఐ మేట్ హావ్ ట్రబుల్డ్ యు ఆల్ డే యెస్టర్డే. అమ్మ వాళ్ళు నాకు ఇష్టం లేకుండా ఈ సంబంధం అరేంజ్ చేశారు. జస్ట్ లిసన్ టు మీ ఫర్ ఎ సెకండ్. లెట్ మీ టెల్ యూ ది ట్రూత్, ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్, ఐ వాస్ ట్రైయింగ్ టు అవాయిడ్ యు. అందుకే నేను ఏవేవో అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి చూశాను. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. హోప్ యుల్ ఫైండ్ ఎ బ్యూటిఫుల్ అండ్ లవింగ్ గర్ల్, బట్ డోంట్ కాల్ మీ అగైన్ అండ్ బాదర్ మీ. బై. వాట్? లేదమ్మా, నేను ఇంకా కలవలేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు ఇక్కడంతా గందరగోళంగా ఉంది. వాట్ ద హెల్ హ్యాపెన్? నేను ఎవరిని కలిశాను? నీత? యా, సునీత. సునీత నీత ఒకళ్ళు కదా? కాదు,
నేను కలిసిన సంజయ్ ఈ సంజయ్ ఒకరు కాదు. One thing is confirmed. Neeta is not Sunita. Her voice is completely different. మరి ఈ సునీత ఎవరు? నన్ను ఎందుకు కలిసింది? సంజయ్ అని అడిగింది కదా. వేరే ఇంకెవరైనా సంజయ్ ఉన్నాడా? Yes. ఈ సంజయ్ డిఫరెంట్. ఈ వాయిస్ నేను కలిసిన సంజయ్ది కాదు. తప్పతాగి మాట్లాడుతున్నాడు. ఈ నీత నిన్న నేను తనకు కాల్ చేశానంటుంది. కానీ సంజయ్ నేను కాల్ చేస్తే ఎందుకు తిట్టాడు? తను నన్ను అవాయిడ్ చేయడానికి అబద్ధం. నేను కలిసిన సంజయ్ ఎవరు? ఎలా కలిశాడు? ఎందుకు కలిశాడు? అసలు నేను తనకి ఎప్పుడు కాల్ చేశాను? Make this call. Then who made it? Oksani, phone is still there. Important call out. Just one second. What? What did you make call? Just said. Asal what happened? Here go, boy. I have business card. The plan is DC has to call just go. నాకు నేను నచ్చిన సంజయ్ కావాలి. నేను ఇప్పుడు సునీతను కలవాలి. కానీ ఎలా కలుస్తాను? ఫోన్ నంబర్ లేదు, ఈమెయిల్ లేదు, బయోడేటా లేదు. అయినా వీడెందుకు నేను కలవాల్సిన అమ్మాయికి ఫోన్ చేశాడు? డిస్కవర్ కార్డే కదా. కరెక్ట్ అవుద్ది భయ్యా, మన మెమరీ సూపర్ మరి. ఎస్, ఓవర్ కాన్ఫిడెన్స్ తో వీడేదో రాంగ్ నంబర్ డైల్ చేసి ఉండొచ్చు. ఈ సంజయ్ వర్మన్ పట్టుకుంటే సునీత నంబర్ దొరకచ్చు. హలో సంజయ్, నువ్వు నాకు కాల్ చేసి నేను సంజయ్ అని చెప్తావు. నువ్వు కాల్ చేసినప్పుడు నువ్వు సంజయ్ వా అని కదా అడగాలి. అంటే నేను సంజయ్నా కాదా అని తెలుసుకోలేంత తాగా అనుకుంటున్నావు? అది కాదు బాస్, నేను చెప్పేది కాస్త విను. నా పేరు సంజయ్. హియర్ ఇస్ ద స్టోరీ. నేను కూడా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా నేను వెళ్ళిన వెంటనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నన్ను కలవడానికే వచ్చింది అనుకున్నాను. ఐ గెట్ ఇట్. ఐ యామ్ సంజయ్ వర్మ. యు ఆర్ సంజయ్. అయినా ఈ అమ్మాయిలు బాసు దొంగ మార్గరేటలు భయ్యా. నాకెవత్తే వద్దు భయ్యా, నీత వద్దు, సునీత వద్దు. నేను వెళ్ళి ఇండియాలో ఏదో సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాను భయ్యా. నీకు సునీత నెంబరే కదా కావాలి. 313-646-9879 అది నీత నంబర్. అంటే నువ్వు నా మెమరీనే క్వశ్చన్ చేస్తున్నావు భయ్యా? అది కాదు బాస్, you must be making a mistake. Antena anta bhaiya. Okay, nen restaurant ki vellostanu. Bladder full bhaiya. Naaku genta krutame call chesindi bhaiya. Phone number phone lone undi. Neeku anta doubt unte raagane chusi cheptanu bhaiya. Restaurant ekkada? Right lona. సునీత నెంబర్ కావాలట. సునీత నెంబర్ ఇస్తాం మరి. సంజయ్ వీడేంటి వెళ్ళిపోతున్నాడు? హే, ఈ బయ్యగాడు నా మెమరీ నా క్వశ్చన్ చేస్తాడు. అది మాలా ఉంది వీడియో ఎలా అంటే. Oh no.
కూడా లేదు, గంట లేదు కదా, ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. డిషెస్ వాష్ చేయడం నచ్చకపోతే చెప్పొచ్చు కదా. అది కాదు, నేను నువ్వు అనుకుంటున్న సంజయ్. ఐ నో, ఐ థాట్ ఐ విల్ నెవర్ మీట్ యు అగైన్. ముందు నాకు ఒక $1,000 ఇవ్వు, నిన్ను పట్టుకోవడానికి ప్రీమియం ప్రైస్ పెట్టి టికెట్ కొన్నాను. $1,000 ఏంటి, నా ఆస్తి మొత్తం తీసుకో. ముందు నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో నా నంబర్ డైల్ చేశాను, నా ఫోన్ నంబర్ సేవ్ చేసుకో. ఇప్పుడు See you next weekend in Detroit. Have a good trip to Singapore. Nachana leda? Hey, enduke nenu neeku nachana? Nachakundane nenu ninnu vetikapattukuntana? సింగపూర్కి సింగిల్గా వెళ్ళి ఇష్టం లేదు. విల్ యూ మ్యారీ మీ? ఇంతకీ కన్ఫ్యూజన్ ఎలా అయింది? నేను కలవాల్సిన అమ్మాయి పేరు నీతా మాధురి. నేను నీతా అన్నప్పుడు నువ్వు సునీత అన్నావు. నీ ఫోన్ నంబర్ మళ్ళీ చెప్పు. 313-464-7897. ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నీతా మాధురి ఫోన్ నంబర్ 313-646-9879. ఆ సంజయ్ వర్మ ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్యాటర్న్ మిస్ అయ్యాడు. ఓ, ఇలాంటి ప్యాటర్న్ కూడా ఉంటుందా? వాడు నా ఫోన్ నుంచి కాల్ చేశాడు, తనేమో నేను కాల్ చేశాను అనుకుంది. నేను ఇప్పుడు ఆ సంజయ్ వర్మని కలవాలి. ఏ, వాడికి ఒక గట్టి హగ్ ఇవ్వాలి. ఎందుకు? వాడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కదా మనం కలిసాము. బై ద వే, నేను నీకు అబద్ధం చెప్పాను. ఐ వాస్ బోర్న్ ఇన్ 1980, నాట్ ఇన్ 81. వాట్? చంపేస్తా.